हाई वेलकम टू टीवी 45 लाइगर फ्लॉप कंटे कूडा खुशी सिनेमा तोने रौडी स्टार विजय देवरकोंड की कष्टालु मोदलयायि। ఈ సినిమా పూర్తయితే విజయ్ చేతిలో మరో ప్రాజెక్టే ఉండదట। దీనికి తోడు హరీష్ శంకర్ ఆఫర్కి ఓకే చెప్పలేడు। త్రివిక్రమ్ కాదన్నా వినే పరిస్థితిలో లేడు। ఇంతకీ ఏం జరుగుతోంది తెలుసుకుందాం। ఒక్క లైగర్ ఫ్లాప్ తో డీల్ అపడ్డ విజయ్ దేవరకొండకి 2023 న్యూ ఇయర్ అంటే ఒంట్లో వణుకు పుడుతుందట। ఎందుకంటే ఆ లోగా తను సమంతతో కలిసి చేస్తున్న కుషి సినిమా షూటింగ్ పూర్తవుతుంది। తర్వాత రౌడీ స్టార్ చేతిలో ఇంకే మూవీ ఉండదు। గౌతమ్ తిన్ననూరి కథ ఓకే కాకపోవడంతో విజయ్కి టెన్షన్ పట్టుకుందట। ఆల్రెడీ కరోనా వల్ల 2 ఏళ్ళు, లైగర్ వల్ల మరో ఏడాది, మొత్తంగా 3 ఏళ్ళు కోల్పోయి డిజాస్టర్ ని ఫేస్ చేసిన విజయ్కి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు। పుష్ప 2 పూర్తయితే తప్ప సుకుమార్ అందుబాటులోకి రాడు। అది జరగాలంటే ఇంకా ఏడాదిన్నర ఆగాలి। దీంతో త్రివిక్రమ్ మేకింగ్ లో తన ఫేట్ మార్చుకోవాలనుకున్నాడు విజయ్। అందుకోసమే మాటల మంత్రికుణ్ణి అప్రోచ్ అయ్యాడు కూడా। కథ ఓకే అయింది కానీ త్రివిక్రమే తెరకెక్కించాలనే విజయ్ పట్టుబడుతున్నాడు। మహేష్ మూవీ అయితే తప్ప త్రివిక్రమ్ ఫ్రీ కాడు। ఆ తర్వాత కూడా బన్నీనే సీన్ లోకి వస్తాడు। సో బన్నీని కాదని విజయ్ తో మాటల మంత్రికుడి మూవీ కాని పని। అలా చూస్తే రౌడీ స్టార్ కి ఫేవరెట్ హీరో అయిన బన్నీనే విలన్ గా మారుతున్నట్టు। సో ఈ లోపు హరీష్ శంకర్ మూవీ చేద్దామంటే డైరెక్టర్ ని చూసి కాదు కథని చూసి ఒప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చాట విజయ్। అందుకే 2 సార్లు హరీష్ స్టోరీ లైన్ చెప్పినా పూర్తి స్క్రిప్ట్ తో రావాలన్నట్ట। సరే పవన్ తో హరీష్ మూవీ ఎప్పట్లో ఉండేలా లేదు కాబట్టి విజయ్ కోసం కథ రాస్తూ ఉంటాడనుకుంటే ఈలోపు మానాడు స్క్రిప్ట్ రెడీ చేసే బాధ్యత తన మీద పడింది। ఎలా చూసినా విజయ్ కి అన్ని కష్టాలే।